బాగా ఆకలిగా ఉంది, తింటూ మాట్లాడుకుందాం. నా జీవితంలో కష్టమైన పని ఏంటంటే భోంచేయడమే. హిమాలయాలకి దిగినంత కష్టం. ఈ ఒక్క స్పూన్కి 10 కోట్లు ఖర్చు పెట్టడానికైనా నేను సిద్ధమే, కానీ ఈ వ్యాధికి ప్రపంచంలో మందే లేదని చెప్పాను. కానీ నువ్వు నన్ను పేషెంట్ని కూడా చూడకుండా బాధ పెడుతున్నావు. ఒక్క అసెట్ ఎక్కడుందో చెప్పు, చెప్పు. రే జాదు, పొద్దున్నీ ఎన్ని మ్యాజిక్లు చేసావురా. నాకు దొరుకుంటే తన్నులతో తప్పించుకునేవాడివి. మా అన్నలా కాదు, ఆయన చేతికి దొరికావు కదా, నీ ప్రాణాలకి ఎడ్డేయించారా. చెప్పు, ఆ క్యాసెట్ ఎక్కడ దాచావు? ఆ క్యాసెట్ ఎక్కడ దాచావు? వీళ్ళందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఎందుకో తెలుసా? వాళ్ళు వేటాడి చాలా రోజులే, కోపం వస్తే చంటి బిడ్డలని కూడా చూడకుండా చంపేస్తారు. నువ్వు ఏ కుటుంబాన్ని అయితే కాపాడాలనుకుంటున్నావు, ఆ కుటుంబం క్షేమంగా ఉండాలనుకుంటే కెమెరాతో తీసారే క్యాసెట్. అది ఎలాగే వదిలేస్తే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసేస్తారు. ఇవ్వద్దు. ఎందుకు? వద్దు సంధ్యా, నీకు తెలీదు. నిన్ను అడిగితే సమాధానం అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళని కాపాడడానికి చాలా కష్టపడుతున్నావు, నువ్వు దాన్ని ఉంచుకున్నావా? సెంటిమెంట్ చాలా అదృష్టవంతుడి, కానీ ఈ అదృష్టం ఎక్కువసేపు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.